సో వెజ్జీ అంటే నేను మామూలుగా తీసుకున్న ఏంటంటే పర్పుల్ క్యాబేజ్ అలాగే కీరా క్యారెట్ ఈ కాంబినేషన్తో చేస్తున్నాను అండ్ పెరుగు రెడీగా ఉంటుంది కాబట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో కనుక్కుందాం. ఎస్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మనం వడలు తయారయ్యే విధానం అనమాట. సో అంటే ఒక మసాలా వడ టైప్లో ఒక వడ తయారు చేసుకొని ఆ తర్వాత దాన్ని మనం పెరుగులో డిప్ చేయడం. అంటే పెరుగు వడ చేసుకునే విధానం మనకు తెలుసు కదా. మామూలుగా అయితే మన ఇంట్లో వడలు ఉంటాయి కాబట్టి పెరుగు వడని ఈజీగా చేసేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ వెజ్జీస్ ఇవన్నీ మసాలాస్ అవన్నీ కలిపి నేను ఒక వడలాగా వేయబోతున్నాను. అది కొంచెం చేంజ్ ఓవర్ అనమాట. సో దాన్ని మళ్ళీ పెరుగులో సోక్ చేయబోతున్నా. అయ్యో మృదులా చెప్పమ్మా, మాకు అర్థం కావట్లేదు అంటారా, చెప్పేస్తాను. ముందుగా పర్పుల్ క్యాబేజ్, అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం వామండి. సో కొంచెం ఆ టేస్ట్ అది బాగుంటుంది కదా, కొంచెం వాము వేస్తే. సో లైట్గా వాము, లేదంటే మీరు వామాకు ఉన్నా కూడా మీ ఇంట్లో వామాకు ఉంటే కనుక చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మనకు వామాకు కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. కొంచెం క్యారెట్ తురుము, ఒకసారి కలిపేసుకున్నాక కాస్త కరివేపాకు, అందులో కొన్ని నువ్వులు. సో నువ్వులు వేస్తే కూడా సో బాగుంటుంది, అలా కరకరలాడుతూ ఉంటుంది. సో ఒకసారి ఇలా కలిపేసుకొని, సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనం చూసుకొని క్వాంటిటీ ప్రకారంగా కాస్త కారం వేసుకోవాలి. సో కొంచెం స్పైసీగా ఉండాలి అంటే స్పైసీ చేసుకున్న పర్వాలేదండి, ఎందుకంటే మనం పెరుగులో దీన్ని మళ్ళీ నానబెడతాం కాబట్టి కొంచెం తమ్మదనం వచ్చేస్తుంది, కొంచెం కారం అనేది సబ్సైడ్ అయిపోతుంది కాబట్టి మీకు కొంచెం అటు ఇటుగా కారం ఉన్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత కీరా ముక్కలు, ఓకే. సో ఆ తర్వాత ఇది బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త రవ అన్నమాట. సో కొంచెం బైండింగ్కి బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి రవ కూడా వేసేసుకుందాము. రవ ఒక 2-3 స్పూన్స్ అండి, మనం తీసుకునే క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త మైదాపిండి, ఇప్పుడు మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుని అంటే కొంచెం పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా అంటే మరీ నీళ్లగా కాకుండా, వడ తెలుసు కదా మామూలుగా వడ కన్సిస్టెన్సీ, సో అంతకు సరిపడా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోసుకోకుండా జస్ట్ దీన్ని తడపడానికి పోసుకుంటే చాలు, ఎందుకంటే మనకి కీర ఏదైతే ఉందో దాంట్లోంచి కూడా వాటర్ వస్తుంది. సో అందుకు మనం మరీ వేసుకోకూడదు. సో కొంచెం చూసుకొని వేసుకోవాలి. అండ్ కావాల్సింటే మనం వేరే పిండ్లు కూడా ఏదైనా కావాల్సిన మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు లూజ్గా అయింది అనిపిస్తే కాస్త గోధుమ పిండి లేదంటే కాస్త బియ్యపు పిండి అలాంటి ఏమైనా కావాల్సింటే మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈలోపు ఏంటంటే మనం కాస్త ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దానికి లైట్గా ఆయిల్ రాసేసుకొని మనం తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా తీసుకొని కొంచెం రౌండ్గా చేసుకోవాలి. వడ అంటే కొంచెం లావుగానే ఉంటుంది, సరిపోతుంది కరెక్ట్గా చేసుకొని. సో మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టేసుకుందాము. ఓకే, సో ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవడమే. చాలా స్పెషల్గా ఉందండి యాక్చువల్లీ ఇది. అంటే వడ అంటే సాధారణంగా మనం జనరల్గా వడలు తింటూ ఉంటాము, అదంతా కామనే. సో ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. సో ఇందులో కావాల్సింటే మీరు వేరే వెజిటబుల్స్ ఏదైనా కావాల్సింటే యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది ఇది. అంటే చాలా కీర అనేది ఈ మధ్యకాలం తక్కువగా వాడుతున్నాను అనిపించింది నాకు. సో అందుకు ఇలా ట్రై చేశాను అనమాట. ఏది ఎప్పుడు కూడా అండి ప్రతి న్యూట్రిషన్ మన ఒంటికి పడాలి.
ప్రతి దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు మనకు కావాలి. ఎగ్జాంపుల్ సీజనల్ ఫ్రూట్స్, ఈ సీజన్లో అతింటే ఏమైనా అవుతుందేమో, మామిడి పండు అంటే వేడి, ఆ సీజన్లో ఉండాల్సినటువంటి న్యూట్రిషన్, ఆ పండు ద్వారా వచ్చేటువంటి న్యూట్రిషన్ మన ఒంటికి కంపల్సరీ కావాలి. సో ఒకసారి ఫెయిల్ అయినా కూడా, అంటే ఒకసారి ఏదో తేడా చేస్తే సెకండ్ టైం తేడా చేసే అవకాశం ఉండదు. సో అలా వెజిటబుల్స్ విషయానికి వస్తే కూడా, ప్రతి వెజిటబుల్ని కూడా మనము ఏదో ఒక రకంగా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే అన్ని పోషక విలువలు మనకి సరిపడా అందుతాయన్నమాట. ఆయిల్ కూడా ఎస్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వడను ఆయిల్లో వేసేసుకోవాలి. సో ఈ విధంగా నేను వడలు తయారు చేసి డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటానండి. సో వెజిటబుల్స్ అన్ని వేసుకున్నాము, మైదా పిండి వేసుకున్నాము, రవ్వ వేసుకున్నాము, అలా డీప్ ఫ్రై చేసుకుని వడలు తయారు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి, పక్కన పెట్టేసుకుందాం. సో ఇంతవరకు ఏంటి, వడల ప్రొసీజర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పెరుగు, కొంచెం పెరుగు ఎక్కువనే పడుతుందండి దీనికి. ఆ తర్వాత అందులో కాస్త వాము, కొంచెం కొత్తిమీర, అందులో కాస్త సేవ్. సో ఇలా అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కావాల్సింటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అది పీల్చుకుంటుంది కాబట్టి దగ్గర పడిపోతుంది. సో కాస్త నీళ్లు మోసుకుంటే సరిగ్గా ఉంటుంది. ఓకే, ఈ కన్సిస్టెన్సీలో పెరుగు ఉంటే కరెక్ట్గా సోక్ అవ్వడానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మనం తయారు చేసుకున్నటువంటి వడల్ని పెరుగులో వేసేసుకోవాలి. సో అందరికీ తెలిసిన విషయమే, మామూలుగా పెరుగు వడలు కాస్త సోక్ అయితేనే టేస్టీగా ఉంటాయి. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అవలా సోక్ అవుతే పెరుగు అంతా కూడా బాగా దానికి పట్టుకుంటుంది కాబట్టి కొంచెం మెత్తబడతాయి, అది యాక్చువల్ పెరుగు వడ టేస్ట్ అప్పుడు బయటపడుతుంది. సో ఎస్, నేను మాత్రం ప్రస్తుతానికి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను, కానీ మీరు మాత్రం ఒక 20 minutes సోక్ చేసుకోండి. ఓకే, అలా రెడీ అయిన మన పెరుగు వడల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎస్, ఇలా పైనుంచి మనం చక్కగా పెరుగుతో డిప్ చేసేస్తే దీన్ని బాగా దగ్గర పడుతుంది. సో అలా పెరుగును నింపేసిన తర్వాత కాస్త చిన్న డెకరేషనో లేదంటే లుక్ లేకపోతే టేస్ట్ వాట్ ఎవర్ మీ ఏదైనా అనుకోండి, అలా పైనుంచి కాస్త వాము, సేవ్, అలాగే కాస్త కొత్తిమీర కూడా అలా అందంగా వేసుకుంటే భలే ఉంటుంది అన్నమాట. వావ్, చాలా అందంగా ముస్తాబైపోయింది మా పెరుగు వడ విత్ వెజ్జీస్. సో వెజ్జీ పెరుగు వడ రెడీ అండి. మరి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్జీ పెరుగు వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 cup, రవ్వ 2 tablespoons, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 cup, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వాము తగినంత, కరివేపాకు కొద్దిగా, పెరుగు 1 cup, ఉల్లిపాయ ముక్కలు 1 cup. వెజ్జీ పెరుగు వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఈలోపు మిక్సింగ్ బౌల్ లో పర్పుల్ క్యాబేజ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వాము, క్యారెట్ తురుము, కరివేపాకు, నువ్వులు, కారం, కీరా ముక్కలు, రవ్వ, కాస్త మైదా పిండి వేసి నీళ్లు పోసి బాగా కలిపి బటర్ పేపర్ కి నూనె రాసి వడలాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో పెరుగు, వాము, కొత్తిమీర వేసి బాగా కలిపి తయారు చేసుకున్న వడలను అందులో వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్జీ పెరుగు వడలు రెడీ.